స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై శుక్రవారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ శుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అమోఘమైన పనితీరుతో అందరి చేత ప్రశంసలు అందుతాయి ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి అన్ని పనులు ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేయటం మంచిది వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వాహన యోగం ఉంది ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది సమాజంలో మాటకు చేతుకు విలువ ఉంటుంది మీరు ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేస్తుంటే మీరు వ్యాపారంలో సమస్యలు అధికమిస్తారు అనడంలో సందేహం లేదు మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇష్టపూర్వకంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది చురుగ్గా ఆలోచిస్తారు అధిక ఖర్చు సూచితం సమయానుకూల నిర్ణయాలు అవసరం నిదైన ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరుగుతుంది కష్టాన్ని బట్టే ఫలితం ఉంటుంది ఓ పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి రావచ్చు తొందరపాటు వద్దు ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది వ్యాపార ప్రయోజనాల కోసం దూర ప్రయాణాలు చేస్తారు ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నూతన వస్తు ఆభరణాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది రుణ బాధలు తొలుగుతాయి ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వ్యాపార ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఒకరి ప్రవర్తన కారణంగా బాధపడతారు ఉద్యోగంలో భాగంగా ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వ్యాపారంలో వృత్తిలో త్వరిత మరియు నిరంతర వృత్తి కోసం తల్లి తల్లి వంటి వ్యక్తులు మరియు వృద్ధ మహిళలను గౌరవించండి మరియు వారికి ప్రేమను అందించండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి